వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛాంపియన్షిప్ వీడియోలో తెలంగాణలో నిరుద్యోలకు ఒక మంచి వార్త చెప్పుకోవచ్చు పీఎస్ ఎస్పీటీసీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక అప్షియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో మొత్తంగా ఈసారి నోటిఫికేషన్ ద్వారా దాదాపు జేఎల్ఎం జూనియర్ ఎలమెంట్ సంబంధించి పదిహేను వందల యాభై మూడు మరియు అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించి నలభై ఎనిమిది అయితే భర్తీ ఉన్నారు సో జేఎల్ఎం పోస్టులకు గాను ఐటీఐ ఇంటర్ క్వాలిఫికేషన్ క్యాండడెట్స్ అప్లై చేసుకోవచ్చు మరి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు గాను బీటెక్ పాస్ అయిన బోత్ మిల్ అండ్ ఫిమేల్ క్యాడెట్స్ అప్లై చేసుకోవచ్చు సో అసలు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానీ సంబంధించి పూర్తిగా వీడియోలో చూద్దాం మీరు ఎవరైతే మన ఛానల్ మొదటగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ ఎప్పుడు అప్లోడ్ చేసే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు సో మొట్టగా చూసినట్లయితే ఎవరైతే ఏపీఎం తెలంగాణలో ఎస్ఏ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ ఫోర్ మరియు ఎస్ఎస్సీ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారో బెస్ట్ ఆటోమేటిక్ బుక్గా ఐరైస్ అకాడమీ వారి రాజకీయ కార్స్ ఆటోమేటిక్ క్లాస్ నోట్స్ బుక్ అయితే బైలింగు వల్ల తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్కు అవైలబుల్గా ఉండడం జరిగింది టోటల్గా ఈ బుక్స్ కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్గా నిరుద్యోగులకు అందించడం జరుగుతుంది కావని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు సో అప్డేట్ వివరాల్లో భాగంగా చూసినట్లయితే పదిహేను వందల యాభై మూడు జేఏల్ఎం పోస్టుల భర్తీ అయిన హెడ్లైన్ న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది వివరాల్లో భాగంగా చూసినట్లయితే ఉద్యోగుల వేతన స్వరణ అంశాలను చర్చించడంతో పాటు టీఎస్ ఎస్పీడిసీలో ఖాళీగా ఉన్న ఇదివరకే నోటిఫికేషన్ విడుదల చేసి రాత పరీక్ష నిర్వహించిన అనంతరం పేపర్ లీకేజీతో రద్దయిన పదిహేను వందల యాభై మూడు జేఎల్ఎం జూనియర్ అలైన్మెంట్ పోస్టుల భర్తీకి మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేయాలని దాంతోపాటు నలభై ఎనిమిది అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ సంబంధించి ఏఈ ఎలక్ట్రికల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించడం జరిగింది సో అయితే రానున్న రోజుల్లో టీఎస్ ఎస్పీడిసిల్ తరపు నుంచి జేఎల్ఎం దాదాపు పదిహేను వందల యాభై మూడు మరియు ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్స్ సంబంధించి నలభై మూడు నలభై ఎనిమిది పోస్టుల బట్టిగాను నోటిఫికేషన్స్ అయితే విడుదల కాయి ఐటీఐ మరియు బీటెక్ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్కి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు పలు న్యూస్ పేపర్లో కూడా ఈ విధంగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా త్వరలో పదిహేను వందల యాభై మూడు జేఎల్ఎం పోస్టులనే హెడ్లైన్తో న్యూస్ పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది దాంతోపాటు నలభై ఎనిమిది అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం డి రెడ్డి గారిని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది సో మొత్తంగా ఈ అప్డేట్ ప్రకారం చూసినట్లయితే కొన్ని విశ్వసనీయ వర్గాల అప్డేట్ ప్రకారం రానున్న టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఈ జేఎల్ఎం పోస్టుల భర్తీతో పాటు ఏఈ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది సో ఈ నోటిఫికేషన్లకు సంబంధించి ఎప్పుడు అప్డేట్ వచ్చినా ముందుగా బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో అది మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో కండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్